తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒట్టేసి చెప్పన ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏమైంది కీర్తికి ఎందుకలా ఏడుస్తోంది అసలు తనేం చేస్తున్నాడు కీర్తిలో దుఃఖం పోగొట్టేందుకు తను ఏం చేస్తున్నాడు ఏం చేస్తే కీర్తి ఆ విషాద దుర్ఘటన నుంచి తేరుకుంటుంది బాబు దూరంగా ఉండటం కంటే ప్రతి క్షణం తనతో ఉంటే తను సంతోషంగా ఉండగలదనిపించి బాబును ఇంటికి తీసుకొచ్చాడో అయినా విన్సెంట్ జ్ఞాపకాలు కీర్తిని బాధిస్తూనే ఉన్నాయి ఏం చేయడం ఆలోచిస్తున్న కొద్దీ వాసు గుండె భారం సోఫాలో వెనక్కివ్వాలి కళ్ళు మూసుకొని కూర్చున్న వాసుకు కీర్తి ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్ళడం తెలుస్తూనే ఉంది ఇక చాలు కీర్తి నేను తినలేను వాసు చెయ్యి అడ్డు పెడుతున్నప్పటికీ ఈ కాస్త పెరుగు వేసుకొని తినుబావా అంటూ వడ్డిస్తుంటే తినవలసిన దానికంటే ఎక్కువ తినేశాడు టీవీ చూస్తున్న వాసు దగ్గరకు కీర్తి అపార్ట్మెంట్కు సంబంధించిన లెక్కలు తీసుకువచ్చి వివరిస్తుంటే అబ్బా నువ్వు చూసుకుంటున్నావు కదా కీర్తి నాకెందుకు చెప్తున్నావు వాసు విసుగ్గా అన్నాడు నువ్వు కూడా తెలుసుకుంటే మంచిది కదా బావా పెద్ద లెక్కలేం కాదు కదా అనునయంగా అంది సరే అంటూ వివరాలన్నీ ఓపికగా విన్నాడు కాసేపు ఇంటికి ఫోన్ చేసి అమ్మా నాన్నతో మాట్లాడి వాసు కూడా ఫోన్ ఇచ్చింది కృష్ణమూర్తి వంశీ గురించి వాసును హెచ్చరించాడు వాసు మౌనంగా ఉండిపోయాడు ఫోన్ పెట్టేసిన తర్వాత నాన్న ఏమన్నా అన్నారా బావా కీర్తి అడిగింది బాబును ఇవాళ నీ దగ్గర పడుకోబెట్టనా బావా ఎందుకు సందేహంగా అడిగాడు నీకు కాస్త అలవాటు అవుతాడని అలాగే మధ్యలో లేచి ఏడుస్తాడేమో ఆ భయమే లేదు బావా అస్సలు మధ్యలో లేవడు కీర్తి చెప్పింది చెంపల మీద చిన్ని చేతుల స్పర్శ డాడీ డాడీ వంశీ పిలుపు వాసును నిద్రలో నుంచి మేలుకొల్పింది కళ్ళు తెరవగానే బాబు బిక్కమొహమేసి అమ్మా అన్నాడు ఏడుపు ముఖం పెట్టి వాసు వైపు చూస్తూ నాన్న ఓహ్ మంచం దిగలేవు కదూ అంటూ మంచం మీద నుంచి దింపాడు బాత్రూమ్ వెళ్ళి వచ్చేసరికి బాబు ఏడుపు పెద్దగా చిక్కచక్క టవల్తో ముఖం తుడుచుకుంటూ హాల్లోకి వెళ్ళాడు వంశీ కళ్ళు నులుముకుంటూ ఏడుస్తూ ఎదురొచ్చాడు గబగబా ఎదురెళ్ళి ఎత్తుకుంటూ ఏమైంది అమ్మ ఏమన్నా అందా అడిగాడు అమ్మా అంటూ ఇంకా పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు వాసుకు ఏదో సందేహం ఏమైంది అమ్మెక్కడా బాబు ఏడుపు ఇంకా ఎక్కువైంది వాసు బాబుని ఎత్తుకొని వంటింట్లోకి పరుగు తీశాడు కనీసం స్టవ్ ముట్టించిన జాడ కూడా లేదు గ్యాస్ బండ స్టవ్ నీటుగా తుడిచి ఎక్కడ ఒక్కడ ఉన్నాయి వాసు కీర్తి గదిలోకి వెళ్ళాడు లేదు హాల్లో మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి చూశాడు తలుపు ముందుకు వేసి ఉంది మెయిన్ డోర్ ముందు ఉన్న గ్రిల్కు తాళం వేసి ఉంది వాసులో కంగారు మరలా కీర్తి గదిలోకి వెళ్ళాడు బెడ్ మీద రెండు డ్రెస్సులు ఉన్నాయి చకచకా కబ్బోర్డు తలుపు తీసి చూశాడు కీర్తి బట్టలు ఉన్న అరా వాసు మదిలా ఖాళీగా బోసిపోతూ కనిపించింది ఆందోళనతో నుదుటి నిండా చెమటలు పట్టాయి రెండున్నరేళ్ల వంశీకి ఏమర్థమైందో తెలియదు కానీ ఏడు పాపేసి వాసు ముఖం వైపు బిక్కమొహం వేసుకొని చూడసాగాడు తన ముఖం వైపే చూస్తున్న వంశీని తల మీద చెయ్యి వేసి తన ముఖానికి దగ్గరగా హత్తుకున్నాడు ఆకలవుతోందా అడిగాడు అమ్మా అన్నాడు వంశీ తన సమాధానం అదే అన్నట్లుగా వంశీని ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళి పాలు కాచాడు బాబును క్రిందకు దింపి పాలు చల్లార్చి తాగించాడు ఫోన్ తీసుకుని కీర్తికి ఫోన్ చేశాడు ఊహించినట్లుగానే ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తోంది ఏం చేయాలి మెదడు ఆలోచించనని మొరాయిస్తోంది బాబు ముందు కొన్ని బొమ్మలు వేసి వాడు ఆటలలో నిమగ్నం కాగానే మరలా కీర్తి గదిలోకి వెళ్ళాడు అల్మరా అంతా వెతికాడో తన గదిలోకి వచ్చాడు కబ్బోర్డు తలుపు తీయగానే తమ పెళ్లి ఫోటో ఏదో తేడాగా ప్రక్కకు తిరిగి ఉంది చటుక్కున జ్ఞాపకం వచ్చింది క్రింద ఉన్న పేపర్ తొలగించి పేపర్స్ తీశాడో బాబు పేరు మీద రాసి ఉన్న పొలం కాగితాలు విడాకుల పేపర్స్ కరెక్టుగానే ఉన్నాయి మరలా ఏదో అనుమానం వచ్చి విడాకుల పేపర్స్ తీసి చూశాడో ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది తన సంతకం క్రింద కీర్తి సంతకం కళ్ళు బైర్లు కమ్మినట్లయింది వెనుకకు తిరుగుబోతున్నప్పుడు కనిపించింది ఆ ప్రక్కనే గులాబీ రంగు కవరు చేతిలోకి తీసుకుంటుంటే కవరు మీద నుంచి గులాబీ పరిమళం ముక్కుపుటాలకు తాకింది తీసుకొని హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు క్రింద బొమ్మలతో ఆడుకుంటున్న బాబు తల ఎత్తి వాసువైపు చూసి మళ్ళా తన ఆటలలో నిమగ్నమయ్యాడు వణుకుతున్న చేతులతో వాసు కవర్లో నుంచి లెటర్ తీశాడు చేతులతో పాటు గుండె కూడా భారంగా వనకడం స్పష్టంగా తెలుస్తోంది బావా ప్రాణమా నేను నిన్ను బావా అని పిలిచిన ప్రతిసారి నీకు వినిపించేది ఆ రెండు అక్షరాలే కావచ్చు నా మనసు ప్రతిసారి జపించేది మూడు అక్షరాలు బావా ఇన్నాళ్ళు నా మీద జాలిపడి ఏ ధ్వని తరంగమో ప్రేమ తరంగంగా మారి నీ మనసుకు నా మనసు పలవరించే పిలుపును చేరవయ్యేదా అనుకున్నాను బావా కానీ అవన్నీ పిచ్చిదానా నీ మీద నీ బావకే లేని జాలి మాకెందుకు అన్నాయి నీకెందుకు చెప్పలేదు అనుకుంటున్నావా మరి నువ్వు నాకు చెప్పావా బావా నీ ఫ్రెండుతో నువ్వు పంచుకున్నావు కానీ నాకెందుకు చెప్పలేదు కనీసం ఆ అవకాశమైనా ఇచ్చావా నాన్న కళలే నెరవేరాలని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు బావా మరి నా కలల మాట ఏమిటి నీ ప్రేమ సంగతేంటి ఆలోచించవా ఎట్టి పరిస్థితిలో మన పెళ్లి జరగదని నువ్వు కిరణ్తో చెప్పడం విని ఆ క్షణం గుండె బ్రద్దలైనంత బాధ ఆ రోజు నన్ను భూమి మీద నిల్చునేట్లు చేసింది నువ్వు నన్ను ఎప్పుడూ అనే మా కీర్తి చాలా ధైర్యవంతురాలు అనే మాటలే అందుకే మేరీ అన్నయ్య విన్సెంట్ సహకారంతో మన పెళ్లి జరిగేందుకు అలాంటి దారిని ఎన్నుకున్నాను బావా కానీ నా దురదృష్టం విన్సెంట్ ప్రమాదంలో చనిపోవడం అప్పుడు కూడా నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిపించకపోయి ఉంటే విన్సెంట్ స్థానంలో నేను ఉండేదాన్నేమో బావా చిన్నప్పటి నుంచి నా ప్రతి కష్టంలో నా వెంట ఉన్నది నువ్వే మరి ఇప్పుడెలా వదిలేసి వెళ్దామనుకున్నావు నాకు తెలుసు ఇవాళ నేను నిన్ను వదిలి వెళ్ళకపోతే ఏదో ఒక క్షణం నువ్వే నన్ను వదిలి వెళ్తావు అందుకే ఈ పని చేస్తున్నాను భయపడకు బావా నేను ఏ అఘాయిత్యము చేసుకోను అందుకు కారణం కూడా కీర్తి పిరికిది కాదు అనుకునే నీ నమ్మకమే విన్సెంట్ను నేను నిజంగా ప్రేమించాను అని నువ్వు అనుకున్నందుకు కూడా నాకు బాధ అనిపించలేదు బావా కానీ బాబును నా కొడుకు అనుకున్నావు చూడు అందుకు బాధేసింది నేను హైదరాబాద్లో చదువుకున్న కాలాన్ని వాడి వయసును బేరీజ్ వేసుకుని వాడు నా కొడుకు అనుకున్నావా నీ కీర్తిని అంత లోకుగా ఎలా ఊహించావు బావా కానీ ఒక అందుకు మాత్రం నువ్వంటే ఎంత గౌరవం అనిపించేదో వాడు నా కొడుకు అనుకొని దత్తత తీసుకొని నీ ఆస్తి నీకంటూ ఏమీ లేకుండా వాడికి రాయడం నా కొడుకు అనుకొని వాడిని ముద్దు చేయడం అప్పుడప్పుడు దిగులు పడేవాడి కూడా వాడిని నేను ముద్దు చేస్తున్నప్పుడు నువ్వేదో పరాయివాడిలా ఒక్కటే అర్థం కానిది నన్ను ఇంత ప్రేమించినవాడు నా మనసెందుకు తెలుసుకోలేకపోయాడు అని నీ ఎదురుగా ఇదంతా చెప్పలేకపోయాను బావా నీ ఎదురుగా నిల్చొని నేను తప్పు చేయలేదు బాబు నా బాబు కాదు అని నీకు సంజాయిషి ఇచ్చుకోవడం ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరు అనుమానించినా సంజాయిషి ఇచ్చుకోగలను నీకు మాత్రం ఇవ్వను ఎందుకంటే ప్రపంచమంతా నీ ముందు వచ్చి నిల్చొని కీర్తి మంచిది కాదు అని కోట్ల గొంతుకలతో అరిచినా నువ్వు నమ్మకూడదు అలాంటిది నేనే నీకు సంజాయిషి ఇవ్వడమా చాలా అవమానంగా ఉంది బావా విడాకుల కాగితాలపై సంతకం చేశాను ఇక నువ్వు స్వతంత్రుడివి బావా నేను ఈ మాట అంటుంటే నీకు బాధగా ఉంది కదూ మరి నాకో నాకెలా ఉండాలి ఆ పేపర్స్ చూసినప్పుడు వంశీని నేనే నువ్వై దిగులు పడకుండా చూసుకోవాలి బావా ఎప్పటికీ నీ కీర్తి వాసుకు ఉత్తరం చదువుతున్నంతసేపు పెరిగిన గుండెవేగం చదవడం పూర్తి అయినా తగ్గలేదు మనసును కుదిపేస్తున్న భావం ఆనందమో విషాదమో తెలియని పరిస్థితి కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీటిని ఎలా అదుపు చేయాలో అర్థం కాలేదు ఎప్పటికీ నీ కీర్తి అన్న అక్షరాలపై దృష్టి నిలిచిపోయింది అక్కడి నుంచి కదలనంటున్న కళ్లను ఒక్క క్షణం ఏ మార్చి ఉత్తరం దగ్గరగా తీసుకుని కీర్తి అన్న అక్షరాలపై పెదవులను సున్నితంగా అద్దాడు కంటి తడికి అక్షరాలు ఎక్కడ చెరిగిపోతాయో అని కళ్ళు తుడుచుకుంటూ ఉత్తరం పరీక్షగా చూసిన వాసుకు అక్కడక్కడ అప్పటికే కొన్ని అక్షరాలు మసకగా కనిపించడం చూసి రాస్తూ ఏడ్చినట్లుంది అనుకోగానే మనసును మెలి త్రిప్పినట్లు అనిపించింది కీర్తిని చూడకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేడేమో అనిపిస్తోంది ఈ క్షణం కీర్తి దగ్గరగా ఉంటే అనిపించింది మరుక్షణం కీర్తి ఉన్న చోటుకు రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలనిపించింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు కీర్తి నన్ను వదిలిపెట్టి అసలు ఎలా వెళ్ళగలిగావు మనసు బాధగా మూలిగింది ఉత్తరాన్ని గుండెలకు హత్తుకున్నాడు నిజంగానే కళ్ళుండి కూడా గుడ్డివాడవడమంటే ఇదేనేమో కీర్తి కీర్తి నీ మనసు పిలుపు నాకు వినిపించలేదని నా పిలుపు వినిపించినంత దూరం వెళ్ళావా వెళ్తావా అసలు మరలా వస్తావా నిన్ను ఎలా వెతకాలి తప్పు చేశానని నా క్షమాపణ కూడా వినవా కానీ తప్పు తను తప్పు చేశాడా నిజమే విన్సెంట్ విషయంలో కీర్తి తన నోటితో తను చెప్పిందని నమ్మాడు కానీ బాబు విషయంలో అలా అనుకోవడం తప్పే కీర్తి క్షమిస్తుందా తనని అయినా అసలు విషయం తనకు చెప్పవచ్చు కదా ఎందుకు ఇలా చేసింది కీర్తి కనిపించగానే ఎందుకు ఇలా చేశావు అని అడగాలి చెడా మెడ తిట్టేయాలి సోఫాలో ఎక్కి మెడ చుట్టూ చేతులు వేసి తన ఒడిలోకి ఎక్కుతున్న వంశీ కనిపించాడో దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెలకు అత్తుకున్నాడో ముఖమంతా ముద్దల వర్షం కురిపించాడు గింతకు లోనవుతూ కిలకిలా నవ్వుతున్న బాబును చూసి మురిసిపోయాడు నయం వీడిని కూడా తీసుకువెళ్లలేదు అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది పాపం ఆకలవుతుందేమో అనుకుంటూ వంటింట్లోకి వెళ్లాడు ఫ్రిడ్జ్ తలుపు తీసి చూశాడు తను ఇబ్బంది పడకూడదనేమో ఇడ్లీ పిండి దోశ పిండి రెండూ గ్రైండర్కు వేసి పెద్ద బాక్సులలో పెట్టి ఉంది ఇడ్లీ పిండి కలిపి పాత్ర స్టవ్ మీద పెట్టి తిరిగి హాల్లోకి వచ్చాడు కీర్తి లేని ఇంట్లో ఉండనని మనసు మారాం చేస్తోంది మరలా మది తలుపులు కీర్తి వైపు మరలాయి కిరణ్తో తను మాట్లాడినప్పుడు కీర్తి విని ఉంటుందనే ఊహే తనకు రాలేదు విన్సెంట్ను తన ముందు నిలబెట్టే వరకు తనకు ఏదో మూల కీర్తికి తనంటే ఇష్టం అనే భావనే ఉండేది విన్సెంట్ సంఘటన తర్వాత కీర్తి తన పట్ల చూపిస్తున్నది కేవలం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన అభిమానమే అనుకున్నాడు కిరణ్ ఎప్పుడు కీర్తికి నువ్వంటే ఇష్టం అనిపిస్తోందిరా వాసు అనేవాడు ఆ మాటలు విన్నప్పుడు మనసు పరవశంతో ఊయల లూగేది కానీ కానీ జీవితాన్ని పణంగా పెట్టేంత ఇష్టం అనుకోలేదు ఇన్ని చేసిన కీర్తికి తన మనసు తెలియజేయడం తెలియలేదా అయినా అమ్మాయిలు తమకై తాము చెప్పగలరా అబ్బాయిలైతే మాత్రం చెప్పగలరా ఏంటి కానీ తనైతే చెప్పేవాడేమో మామయ్య అభిప్రాయం తెలియకపోతే ఉన్నట్లుండి వాసుకు సందేహం ఇంటికి వెళ్ళి ఉంటుందా ఫోన్ తీసుకుని మావయ్య నెంబరు డైల్ చేశాడు హా వాసు ఎలా ఉన్నారు పనులు ఎలా సాగుతున్నాయి కీర్తి ఎలా ఉంది అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ వస్తున్న వాసు చివరి ప్రశ్న వినగానే నీరసపడిపోయాడు ఏదో మాట్లాడి పెట్టేశాడు తాతయ్యకు చేశాడో అవే ప్రశ్నలు ఆ ప్రశ్నలతో దొరికిన సమాధానం కీర్తి అక్కడకు కూడా చేరలేదనే బాబుకు స్నానం చేయించి బట్టలు వేసి ఇడ్లీ పెట్టి ప్లే స్కూల్లో దిగబెట్టి వచ్చేసరికి తొమ్మిదిన్నరైంది ఇంటికి వచ్చి నిస్సత్తువుగా పడుకున్న వాసుకు కీర్తి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది ఓ రోజు డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తున్నప్పుడు తన ప్రక్క కుర్చీలో కూర్చున్న కీర్తి చిన్నగా అత్తయ్యకు వినిపించకుండా బావా పిలిచింది వాసు ఏంటన్నట్లుగా ఎడమ ఎడమచేతిని తన ఒడిలోకి పెడుతూ ముడిచిన పిడికిలి విప్పింది చేతిలో ఏదో కాగితం ఎడమ చేతితో తీసుకుంటూ ఏంటిది అన్నాడు మామూలు స్వరంతోనే వెంటనే నోటి మీద వేలు ఉంచుకొని గబ్జుబ్ అని సైగ చేసింది మౌనంగా తిని గదిలోకి వెళ్ళి చూశాడు కీర్తికి క్లాస్మేట్ రాసిన లవ్ లెటరు అనుభవం తక్కువలా ఉంది పేరు అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా రాశాడు ప్రేమను ఉత్తరంలో బాగానే కురిపించాడు కానీ చివరలో ఒప్పుకోకపోతే కీర్తిని చంపి తను చచ్చిపోవాలనుకుంటున్నాడట అదే నచ్చలేదు మరుసటి రోజు తను జైల్లో ఉన్నాడు బైక్తో ఓ స్టూడెంట్ను గుద్ది పైగా తగాదాకు దిగి వాడిని చితకబాదాడని కంప్లైంట్తో మావయ్య బెయిల్ ఇచ్చి తీసుకురావడానికి మధ్యలో ఆదివారం రావడంతో ఓ రోజు జైల్లో ఉన్నాడు పోలీసులు ఆ ఒక్కరోజు చాలన్నారు స్టేషన్కు వచ్చి మాట్లాడిన స్టూడెంట్ తరపు వారితో అత్తయ్య మావయ్య తాతయ్య నానమ్మ అందరితో ఎన్ని చివాట్లు తిన్నప్పటికీ తనేమో వాడితో తగాదాకు అసలు కారణం చెప్పలేదు ఇంటికి వచ్చాక రెండు రోజులు లేవలేదు నొప్పులు జ్వరంతో కీర్తి తనకు సేవలు చేస్తూ మంచం దగ్గర నుంచి కదల్లేదు కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ మంచం వద్దకే తనను కాలు క్రింద పెట్టకుండా చూసుకునేది లెటర్ రాసిన వాడికి మాత్రం గొడవ పడింది కీర్తి బావా అని తెలిసి టీసీ తీసుకుని పారిపోయాడట మది నిండా కీర్తి తలుపులు ఉక్కిరిబిక్కిరి చేస్తూ మరోసారి కీర్తి రాసిన ఉత్తరం చేతిలోకి తీసుకున్నాడు మేరీ అన్నయ్య విన్సెంట్ అన్న వాక్యం దగ్గర వాసు చూపులు ఆగిపోయాయి ఈ మేరీకి కీర్తి విషయం తెలిసి ఉంటుందా తన దగ్గరకు వెళ్ళి ఉంటుందా ఎలా తన అడ్రస్ తెలుసుకోవడం తను చదివిన కాలేజీకి ఫోన్ చేస్తే చెప్తారా అంత తేలికగా ఓ అమ్మాయి అడ్రస్ ఇస్తారా వెంటనే మరో విషయం జ్ఞాపకం వచ్చింది కీర్తి విన్సెంట్ చనిపోయాక బాబు గురించి తెలుసుకోవడం బాబుకు గార్డియన్గా మారడం ఇవన్నీ మేరీ సహాయంతోనే చేసి ఉంటుంది శిశు సేవా సదన్కు వెళ్తే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో వెంటనే కీర్తి ఎక్కడుందో తెలిసిపోయినంత ఉత్సాహం వచ్చింది లేచి చకచకా ఇంటికి తాళం వేసి బయలుదేరాడు శిశు సేవా సదన్కు వెళ్లడంతోనే వాణి చాలా సాదరంగా ఆహ్వానించింది ఆవిడ బాబును కూడా తీసుకురావాల్సింది అనడంతో వాసు బాబుకు మేమే అమ్మ నాన్న కావాలనుకుంటున్నప్పుడు తన మనసులో ఈ సేవా సదన్ గురించి చిన్న జ్ఞాపకం కూడా ఉండకూడదనుకుంటున్నామండి అనగానే నిజంగా మీలాంటి తల్లిదండ్రులు దొరకడం బాబు అదృష్టం అండి మీ మిస్సెస్ను కూడా తీసుకురావాల్సింది చూడాలని ఉంది ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తానండి వాసు మాట్లాడుతూనే సందేహంగా ఏదో అడగబోయి ఆగిపోవడం గమనించిన వాణి నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నారా అడిగింది కీర్తి గారి ఫ్రెండ్ మేరీ గారి నెంబర్ కావాలండి మీ దగ్గర ఏమైనా ఉందేమో అని సంకోచంగా ఆగాడు భలేవారే ఇంతకుముందు అప్పుడప్పుడు చేసేవారు ఆవిడ నా ఫోన్లో ఫీడ్ కూడా చేసుకున్నాను ఇస్తానుండండి అంటూ తన ఫోన్లో నెంబర్ చూసి చెప్తుంటే వాసు తన ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడు వాసుకు మనసు ఉల్లాసంతో గంతులేస్తున్నట్లుంది ఏమిటో అంత నమ్మకం కీర్తి మేరీ దగ్గరికే వెళ్ళి ఉంటుందని స్పష్టంగా తెలియడం లేదు కానీ ఎందుకో కీర్తి ఇక ఎక్కడికి వెళ్లే ధైర్యం చేయదనిపిస్తోంది ఆవిడకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు ఇంటికి వెళ్లే వరకు ఆగలేక కారు కాస్త దూరంగా రాగానే రోడ్డు ప్రక్కన ఆపుకొని మేరీ నెంబర్కు ఫోన్ చేశాడు హలో అవతల నుంచి స్త్రీ స్వరం మేరీ గారేనా అండి అదగా అడిగాడు అవునండి మీరెవరు నా పేరు వాసు అండి వాసు మాటలు వినగానే అవతలి వైపు నుంచి కాసేపు నిశ్శబ్దం చెప్పండి వాసుగారు కీర్తి కీర్తి అక్కడికి వచ్చిందా అండి ప్లీజ్ దయవుంచి తను చెప్పవద్దని చెప్పినా మీరు అబద్ధం చెప్పకండి నన్ను బాబును దృష్టిలో పెట్టుకుని చెప్తారని ఆశిస్తున్నాను ప్రాధేయపడుతూ అన్నాడు నేను ఆఫీస్లో ఉన్నానండి తర్వాత మాట్లాడతాను ఫోన్ కట్ చేసిన శబ్దం వాసుకు ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది ఏమైంది కీర్తి తన దగ్గర లేకపోతే లేదని చెప్పేస్తుంది కదా చెప్పలేదు అంటే ఖచ్చితంగా కీర్తి మేరీ దగ్గరే ఉంది ఏం చేయాలి ఎలా కనుక్కోవాలి తన అడ్రస్ కూడా కనుక్కోలేదు ఓ క్షణం ఆలోచించి కారు మరలా వెనక్కి తిప్పి సేవాసదన్ దగ్గరకు వచ్చాడు వాణి మరలా తిరిగి వచ్చిన వాసును చూసి ఆశ్చర్యపోయింది ఇంతకుముందు అడగడం మర్చిపోయానండి మేరీ గారి అడ్రస్ ఏమైనా చెప్తారేమోనని వచ్చానండి నాకు తెలియదండి ఫోన్లో అడగలేకపోయారా వాణి అంది వాసును నీరసం ఆవహించింది అలాగేనండి ఉంటాను స్కూల్కు వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికి వచ్చేసరికి గంట అయింది వస్తూ దారిలో పండ్లు తీసుకుని వచ్చాడు బాబుకు దారిలో అరటిపండు ఇచ్చి ఇంటికి రాగానే చకచక బియ్యం కడిగి కుక్కర్లో పెట్టాడు ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వలనో ఏమో కీర్తి ఆచూకి తెలుసుకోలేకపోయాడనే ఆవేదనతోనో నిస్సత్వ ఆవహించింది సోఫాలో నీరసంగా పడుకుండిపోయాడో మూసిన కనురెప్పల క్రింద కన్నీరు ఉబికింది డాడీ సోఫా దగ్గరగా వచ్చి గుండెల మీద తడుతూ పిలుస్తున్న బాబును గబుక్కున కళ్ళు తెరిచి చూశాడో వంశీ నాన్న పద అన్నం పెడతాను అంటూ లేచి చకచకా పెరుగన్నం కలిపాడు వంశీ ముద్ద ముద్దకు అమ్మా అని అడుగుతూ నోరు తెరవసాగాడు చిన్నపిల్లవాడివి కాబట్టి నువ్వు పైకి అడుగుతున్నావురా నేను ఎవరిని అడగనరా కీర్తి కావాలని గుండె బరువెక్కింది బాబుకు అన్నం పెట్టి తను కూడా కాస్త తిన్నాననిపించి బాబును నిద్రపుచ్చాడు క్రింద సెక్యూరిటీకి ఫోన్ చేసి పని మనిషిని మాట్లాడమని చెప్పాడు సాయంత్రం ఏడింటి వరకు వెయిట్ చేసి మరలా మేరీకి ఫోన్ చేశాడు హలో నేనండి వాసును మధ్యాహ్నం ఫోన్ చేశాను కీర్తి గురించి అడిగాను గుర్తు చేశాడు హా గుర్తుందండి నాకు తెలియదండి తను ఇక్కడికి రాలేదండి మేరీ గారు నాకు అర్థమవుతూ ఉందండి కీర్తి మీ దగ్గరే ఉందని తెలుసు లేకపోతే మధ్యాహ్నమే మీరు కీర్తి మీ దగ్గర లేదని చెప్పేవారు మీరే నా మాటగా చెప్పండి కీర్తికి నేను క్షమాపణ చెప్పుకోలేని తప్పు చేశానని అనిపిస్తే ఇలాగే ఎన్నాళ్ళైనా దూరంగా ఉండమని చెప్పండి నేను తనను కలిసే సాహసం చేయను కనీసం అత్తయ్యకు మామయ్యకైనా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండమని చెప్పండి దయముంచి వారందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టవద్దని చెప్పండి ఇక ముందెప్పుడు మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టను చివరి మాటలు మాట్లాడేటప్పుడు గొంతు గాద్గతికమైంది ఫోను పెట్టేసిన వాసులో వేదన ఆగ్రహంగా మారింది తనకు దూరంగా కీర్తి ఉండగలనని అనుకున్నప్పుడు తనేనా ఉండలేనిది తను అంతమాత్రం అర్థం చేసుకోలేదు జరిగిన విషయంలో తనది ఎంత తప్పు ఉందో అంతమాత్రం అర్థం చేసుకోలేకపోతే ఏం చేయగలడు బెంగళూరులో మేరీ స్పీకరు ఆఫ్ చేసి ప్రక్కనే కూర్చొని అప్పటి వరకు మాటలు వింటున్న కీర్తి వైపు చూసింది మౌనంగా తలదించుకొని ఉంటున్న కీర్తి ముఖంలో ఎలాంటి మార్పు మేరీకి కనిపించలేదు ఏమంటావు కీర్తి మీ బావ బాగా బాధపడుతున్నట్లున్నాడు మేరీ నచ్చ చెప్తున్నట్లుగా అంది కీర్తి మౌనంగా ఉండిపోయింది నీ ఇష్టం కీర్తి నేను నిన్ను బలవంతం చెయ్యను కానీ ఎన్నాళ్ళిలా ఎప్పటికైనా వెళ్ళాలిగా ఆలోచించు నీ బాధ ఏమిటి బాబును నీ బాబు అనుకున్నాడనేగా కానీ నీ బాబు అనుకుని దత్తత తీసుకున్నాడంటే నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోలేవు కీర్తి మౌనంగా ఉండిపోయింది చెప్పు కీర్తి వెళ్తావా నాకు ఫోన్లోనే తనెంత బాధపడుతున్నాడో ఆ స్వరంలోనే తెలుస్తుంది నువ్వు విన్నావుగా సరే తనకు దూరంగా నువ్వు సంతోషంగా ఉండగలవా చెప్పు కీర్తి మౌనమే సమాధానంగా ఉండిపోయింది అసలేంటి కీర్తి నాకైనా చెప్పాలిగా మేరీ ఈసారి కాస్త గట్టిగానే అంది నాకు తెలియకుండా నన్ను ఒక్క మాటైనా అడగకుండా తను విడాకుల వరకు వెళ్ళడం నీకు తప్పనిపించడం లేదు కీర్తి తలపైకెత్తి మేరీ వైపు చూస్తూ రోషంగా అంది అప్పటి వరకు అణిచిపెట్టిన దుఃఖం కూడా పెళ్ళుబుకింది మేరీ కీర్తిని దగ్గరకు తీసుకుంటూ సరిసరే ఏడవకు నీకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు కానీ నువ్వు ఇక్కడ ఉన్నావని మీ బావతో అప్పుడప్పుడు నువ్వు మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను సరేనా అంతేకాదు మీ బావ చెప్పినట్లు మీ మధ్య మనస్పర్ధలు బయటపడకుండా అప్పుడప్పుడు మీ అమ్మ నాన్నతో కూడా మాట్లాడుతూ ఉండు ఎటు రేపు జాబ్లో జాయిన్ అవుతున్నావో మీ పెద్దవాళ్లకు జాబ్ కోసమే వచ్చానని చెప్తే సరిపోతుంది సరేనా అంది కీర్తి మౌనంగా ఉండిపోవడంతో మేరీ మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా భావించి సంతోషించింది మరుసటి రోజు వాచ్మెన్ పని మనిషిని తీసుకువచ్చి పనిలో చేర్చి వెళ్ళాడో ఓ నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయేమో మంచి మనిషి అనిపించింది ఒక్క నిమిషంలో అన్ని పనులు తన చేతిలోకి తీసుకుంది బాబును స్కూల్ నుంచి తీసుకుని వచ్చాక సాయంత్రం ఆరింటి వరకు తన సైటుకు వెళ్లి పనులు చూసుకొని వచ్చే వరకు బాబును చూసుకుంటుంది పనామే వచ్చాక వాసుకు బాబు విషయంలో ఓ నిశ్చింత ఏర్పడింది మేరీ ఫోన్ చేసి కీర్తి తన దగ్గరే ఉందని చెప్పింది మేరీ గారు మీ అకౌంట్ నెంబర్ ఇస్తే కొంత అమౌంటు అకౌంట్లో వేస్తాను తన ఖర్చులకు కావాలి కదండి పర్లేదు వాసుగారు తన జాబ్లో జాయిన్ అయింది అవసరమైతే అలాగే అడుగుతాను వాసు మౌనంగా ఫోన్ కట్ చేశాడు ఓ రోజు మామయ్య దగ్గర నుంచి ఫోను ఏంటి వాసు కీర్తి బెంగళూరులో జాబ్లో జాయిన్ అయిందట కదా నువ్వు వెళ్ళి అక్కడ ఉంటావా నేను హైదరాబాదులో వర్క్ అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటుంటాను ఇద్దరూ ఒకే చోట ఉండవచ్చు కదా పర్లేదు మామయ్య నేనప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను చూద్దాం ఇక్కడ వరకు ఓ కొలిక్కి వచ్చాక అలాగే చేద్దాం ఈలోపు కీర్తి ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటానంటోంది వాసు నోటికి వచ్చింది చెప్పేశాడు ఓ నెల గడిచిపోయింది ఓ రోజు ఉదయాన్నే వనమ్మ అయ్యగారు మీకోసం ఎవరో వచ్చారో అని చెప్పడంతో హాల్లోకి వచ్చాడు గుమ్మం దగ్గర ఇంచుమించు ముప్పై ఏళ్లలోపు వస్తున్న ఓ జంట నిల్చుని ఉన్నారు మీరు వాసు ప్రశ్నార్థకంగా చూశాడు వారి వైపు వాసుగారంటే మీరే కదండి అడిగాడు యువకుడు అవును వాసుకు వారెవరూ అర్థం కాలేదు నా పేరు కిషోర్ తను సౌమ్య నా భార్య మీతో కాస్త మాట్లాడాలి లోపలకు రావచ్చా అతను అభ్యర్థనగా అడిగాడు రండి వాసు ఆహ్వానించాడు లోపలికి వచ్చి కూర్చున్నాక కిషోర్ మమ్మల్ని శిశుసేవా సదన్ వాణిగారు పంపించారండి సంకోచంగా ఆగి ప్రక్కనున్న సౌమ్య వైపు చూశాడు ఇల్లంతా పరికిస్తూ కోసమో వెతుకుతున్నట్లుగా చూస్తున్న సౌమ్య నేను వంశీకి తల్లినండి చిన్నగా చెప్తున్న సౌమ్య కనుకొలుకులలో నీరు వాసు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఏమవుతోంది ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు బాబును ఇచ్చేయమని అడుగుతారా ఈసారి కిషోర్ మాట్లాడాడు ఈ మధ్యనే మా పెళ్ళయిందండి సౌమ్యను నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను పెళ్లికి ముందే తను విన్సెంట్ గురించి బాబు గురించి కూడా చెప్పింది పెళ్ళైన కొన్ని రోజులకే నాకెందుకో తను సంతోషంగా లేదేమోనని అనుమానం వచ్చింది బాబును వదిలిపెట్టి తను చాలా బాధపడుతోంది ఓ తల్లికి బిడ్డ ఏ కారణం వల్లనైనా దూరం కాకూడదు అనిపించి మీ దగ్గరకు తీసుకువచ్చాను ఇలా అడగడం న్యాయం కాదని తెలుసు కానీ తనను జీవితాంతం ఈ బాధ వెంటాడుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దయవుంచి బాబును మాకిస్తారా వాసు ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియక అయోమయానికి లోనయ్యాడు బాబు కోసమే ఈ దేశం వచ్చాము మీరు బాబును మాకిస్తే పాస్పోర్టు వీసా అన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఏమంటారు వాసు సౌమ్య వైపు చూశాడు ఊపిరి బిగబట్టి వాసు వంక చూస్తోంది ఏమంటాడు అని కానీ బాబు ఉన్నట్లుండి మీరు తీసుకువెళ్తే దిగులు పడితేనో ఇలా ఎందుకంటున్నానంటే ఓ నెల క్రితం నా భార్య జాబ్ రావడంతో బెంగళూరు వెళ్ళింది తను వెళ్ళిన నాలుగు రోజులకు తనకు బాగా జ్వరం వచ్చింది అమ్మా అమ్మా అంటూ కలవరింతలో ఎలాగో ఓ వారం రోజులలో కోలుకున్నాడు ఇప్పుడు నన్ను వదిలి క్షణం ఉండడం లేదు ఉన్నట్లుండి మీరు తీసుకువెళ్తే ఇలాంటి పరిస్థితే వస్తుందేమో అని వాసు ఆగాడు నాలుగు రోజులు మీతో పాటు ఇక్కడే ఉంటామండి ఈ నాలుగు రోజులలో బాబు కాస్త మాకు అలవాటు పడతాడో ఈలోపు సేవా సదన్లో మీరు దత్తత తీసుకున్న పేపర్స్ మార్పించి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాము మీకేమీ అభ్యంతరం లేదు కదా కిషోర్ అడుగుతుంటే వాసు ఏమీ మాట్లాడలేకపోయాడో కీర్తి వెళ్లిపోయినా తను ఈ మాత్రం ధైర్యంగా ఉండగలుగుతున్నాడంటే బాబు వలనే వాడు లేకుండా ఒంటరిగా ఉండడం గురించి తలుచుకుంటేనే నీరసం ఆవహించేస్తోంది ఆ రోజు మేరీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కీర్తి అప్పటికే ఇంటికి వచ్చి సోఫాలో పడుకుని ఉండడం చూసి మేరీ ఆశ్చర్యపోయింది ఎప్పుడూ తను వచ్చిన తర్వాత వచ్చే కీర్తి తనకంటే ముందు ఇల్లు చేరుకోవడం వింతగా అనిపించింది కీర్తి ఏంటి అప్పుడే వచ్చేసావు ఏమైంది అలా ఉన్నావేంటి మేరీ కాస్త ఆదుర్దాగా అడిగింది మధ్యాహ్నం నుంచి కళ్ళు తిరుగుతున్నాయి రెండుసార్లు వాంతులయ్యాయి బాగా నీరసంగా ఉంది కీర్తి సమాధానం ఇచ్చింది అరే అలా ఊరుకుంటే ఎలా డాక్టర్కు చూపించుకోకపోతే కష్టం లే ప్రక్క వీధిలో మంచి డాక్టరమ్మ ఉంది వెళ్ళి వచ్చేద్దాం నేను ముఖం కడుక్కొని వచ్చేస్తాను అంటూ హడావిడి పడిపోయింది రేపు ఎటు శనివారమే కదా రేపు వెళ్దాంలే మేరీ నాకు ఓపిక లేదు నీరసంగా అంది రాత్రికి ఎక్కువైతే ఎలా కీర్తి నిర్లక్ష్యం పనికిరాదు కదా వెళ్ళి చూపించుకొని మందులు తీసుకుని వచ్చేద్దాం కాస్త ఓపిక చేసుకో స్కూటీ మీద కూర్చోగలవా వద్దులే క్యాబ్ బుక్ చేస్తాను అసలే కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు కదా ఇద్దరు పది నిమిషాలలో హాస్పిటల్కు వచ్చారు రిసెప్షన్లో పేరు రాయించి కుర్చీలలో కూర్చున్నారు కీర్తి ఓపిక లేనట్లు మేరీ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది అసలు మధ్యాహ్నం ఏమైనా తిన్నావా మేరీ అనుమానంగా అడిగింది కాస్త తినగానే వాంతైపోయింది కళ్ళు మూసుకొని సమాధానం ఇచ్చింది ఎక్కువ మంది పేషెంట్స్ లేకపోవడంతో త్వరగానే పిలిచారు డాక్టరు టెస్ట్ చేసి కంగ్రాచ్యులేషన్స్ కీర్తి కంగారు పడవలసిందేమీ లేదు సంతోషపడవలసిన విషయమే మీరు ప్రెగ్నెంట్ రెండు నెలలు కంప్లీట్ అయ్యాయి వాంతులు కాకుండా టాబ్లెట్స్ రాసిస్తున్నాను వీటితో పాటుగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ రాస్తున్నాను మంచి ఆహారం తీసుకోండి అంటూ కొన్ని జాగ్రత్తలు సలహాలు ఇచ్చారు మీరీ ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైంది కీర్తిలో సంతోషం కంగారు మిళితమై ఓ నిమిషం అయోమయంలో పడిపోయింది ఇంటికి వచ్చాక మౌనంగా పడుకొని ఆలోచిస్తున్న కీర్తిని చూస్తూ కీర్తి వాసుకు ఫోన్ చేస్తావా నేను చెప్పవచ్చు కానీ నువ్వు చెప్పడమే బాగుంటుందేమో అసలు నన్ను అడిగితే నువ్వు వాసు దగ్గరకు వెళ్ళిపోవడం మంచిది కీర్తి ఈ విషయం తెలియగానే తను నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటాడో కదా కడుపులో బేబీకి తండ్రిని దూరం చేయడం తప్పు కదూ ఆలోచించు జరిగిపోయిన విషయాల గురించి మర్చిపో ఇక ముందు జరగవలసిన వాటి గురించి ఆలోచించు నువ్వు స్వయంగా వాసుతో ఈ శుభవార్త చెప్తే ఎంత బాగుంటుంది ఆలోచించు కీర్తి నీ నిర్ణయం త్వరగా చెప్పే లేకపోతే నేను ఆగలేక వాసుకు ఫోన్ చేస్తానేమో ఏంటి మాట్లాడవు నన్ను చెప్పమంటావా వాసుకు మేరీ బెడ్ మీద ప్రక్కన కూర్చుని ఎడతెరిపి లేకుండా మాట్లాడుతుంటే కీర్తి చివరి మాట వినగానే గబుక్కున ఊహు వద్దు అంటూ పడుకున్నదల్లా చటుక్కున లేచి కూర్చుంది ఏంటి వద్దు నన్ను చెప్పవద్దంటావా నువ్వు చెప్తావా వెళ్తావా వాసు దగ్గరకు మేరీ కీర్తి ముఖంలోకి చూస్తూ అడుగుతుంటే అవునన్నట్లుగా సిగ్గుగా తల ఊపుతూ కళ్ళు వాల్చేసింది కథలలో సిగ్గుల మొగ్గ అవడం అంటే ఇదేనేమో కీర్తి కాస్త ఉంచుకోవే తల్లి మీ బావ వద్దకు వెళ్ళేసరికి సిగ్గంతా ఇక్కడే ఖర్చు చేసేలా ఉన్నావో లే కాస్త తిని ట్యాబ్లెట్ వేసుకుందువో ఏదో కాస్త తిన్నాననిపించి పడుకున్న కీర్తికి నిద్ర పట్టలేదు మేరీ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది ఫోన్ చేతిలోకి తీసుకుంది ఫోటోస్లోకి వెళ్ళి వాసు ఫోటో వంక చూస్తూ పరవశంలోకి జారుకుంటున్న మనసును అదుపులోనికి తెచ్చుకుంటూ ఫోన్లో ఫోటోపై పెదవులను సున్నాలా ముడిచి సున్నితంగా చుమ్మించింది వెంటనే వాసు కళ్ళు సూటిగా చూస్తున్నట్లుగా అనిపించడంతో గబుక్కున ఫోను గుండెల మీద పెట్టుకుంది వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి తీసుకురావడానికి ఐదు నిమిషాలు పట్టింది దేహం మాత్రమే బెంగళూరులో మనసెప్పుడో వాసు దగ్గరకు చేరిపోయింది తనను చూడగానే ఆశ్చర్యపోతాడేమో ఇన్నాళ్లు దూరంగా ఉన్నందుకు కోప్పడతాడేమో ఆ కోపాన్ని క్షణాలలో మాయం చేసే ఆయుధం తన దగ్గర ఉందిగా కీర్తి చేయి మీదకు వెళ్ళింది ఈ శుభవార్త తెలియగానే ఏమంటాడో సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతాడేమో అసలే పిల్లలంటే చాలా ఇష్టం తనకు అప్పుడే అమ్మా నాన్న అయిపోతున్నామో మనసులోనే మురిసిపోయింది షాపింగ్ మాల్లో బాబు అల్లరి చేసినప్పుడు వాసు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి పిల్లలతో కష్టం కీర్తి అవునా బావా మరి నీ పిల్లల సంగతో ఎలా పెంచుతావో ఇప్పుడు కూడా ఆ మాటే అంటావా ఊహ పరాయి పిల్లవాడిని అంత మురిపంగా చూసుకుంటున్న నువ్వు నీ బిడ్డను ఎలా చూస్తావో ముద్దుగా అనుకుంది రేపు బయలుదేరాలి ఎల్లుండి మార్నింగ్కు బావ దగ్గర ఉంటాను ఇప్పటినుంచి ఎన్ని గంటలు వేళ్లతో లెక్కించింది అమ్మో చాలా టైం ఉంది నిద్రపోవాలి నిద్రలో కొన్ని గంటలు గడిచిపోతే కాలం గడపడం సులభం అవుతుంది అనుకుంటూ బలవంతాన కళ్ళు మూసుకుంది వంశీ గుర్తుకు వచ్చాడో ఎలా ఉన్నాడో తనను మర్చిపోయి ఉంటాడేమో కళ్ళు మూసుకొని నిద్రకు ప్రయత్నిస్తుంటే నిద్ర రాదే అబ్బా భావను కలలో అయినా చూద్దామనుకుంటే నిద్ర కూడా కరువవుతోందే ఎలా ఏం చేయాలి ఊరికే అటు ఇటు మసులుతోంటే మేరీ నిద్రలోనే కీర్తి నిద్రపోలేదు పడుకో రేపు రాత్రికి ప్రయాణంలో ఎటు నిద్ర ఉండదు వాసు దగ్గరకు వెళ్ళాక కబుర్లకు సమయం లేకుండా నిద్రపోతావేమో చూడు అనేసి మరలా తను నిద్రలోకి జారుకుంది మేరీ మాటలు భయపడ్డాయో మరేదైనా మంత్రం వేశాయో తెలియదు కానీ వెంటనే కీర్తికి ముంచుకు వచ్చింది మేరీ కీర్తిని బట్టలన్నీ తీసుకువెళ్లనివ్వలేదు అక్కడెటూ ఓ రెండు జతలు చీరలు ఉన్నాయంటున్నావుగా నీకు మోత ఎందుకు నేను వెళ్ళాక ఓ రెండు రోజులలో నీ బ్యాగ్ తీసుకొస్తానులే కీర్తి ఎటు వంశీని చూడాలి నేను అంటూ ట్రైన్ ఎక్కిస్తూ చాలా జాగ్రత్తలు చెప్పింది వెళ్ళగాని ఫోన్ చేయమంటూ మీ బావకు ఫోన్ చేద్దామంటే బావను సర్ప్రైజ్ చేయాలి అంటూ ఫోన్ చేయవద్దంటున్నావు ఫోన్ చేస్తే ట్రైను టైమ్కు వచ్చి దగ్గరుండి తీసుకువెళ్తాడుగా అసలే ట్రైను తెల్లవారుజామున మూడింటికి చేరుతుంది కష్టం కదూ కాస్త ఆదుర్దాగానే అంది ఊహు ఏం పర్లేదు దిగగానే క్యాబ్ బుక్ చేసుకుంటాను నువ్వేం కంగారు పడకు కీర్తిలో ఆతృత ఉత్సాహం తప్పితే మరో ఆలోచనకు తావు లేదన్నట్లు ఉంది క్యాబ్ డ్రైవర్కు పే చేసి వాచ్మెన్ నమస్కారం చేస్తుంటే బాగున్నారా అని అడుగుతూ వాసుగారున్నారా అని అడిగింది ఉన్నారమ్మా రాత్రి కాస్త లేటుగా వచ్చారు గేటుకు తాళం వేశాక వచ్చారు అందువల్ల గుర్తుంది అంత దూరం ఎలా ప్రయాణం చేసిందో కానీ గేటు దగ్గర నుండి లిఫ్ట్ ఎక్కి ఫ్లాటు దగ్గరకు చేరుకోవడానికి పట్టిన మూడు నిమిషాలు మూడు యుగాలనిపించింది కాలింగ్ బెల్ నొక్కింది తలుపు తీసేలోపు ప్రక్కన దాక్కుందామా భావను ఉడికిద్దామా మదిలో చిన్న చిలిపి కోరిక ఊహూ వద్దు బావను ఉడికించడమేమో కానీ ఆ కొన్ని సెకండ్ల విరహం కూడా తను తట్టుకోవడం కష్టమేమో తలుపు తీస్తున్న శబ్దం కీర్తికి తన గుండెలయ్య తన చెవికి చేరుతూ ఉంది బావ తలుపు తీయగానే తనను చూసి ఏమంటాడో ఈ సమయంలో తనను చూసి ఆశ్చర్యపోతాడేమో తలుపు తీయగానే అల్లుకుపోతాను ఇక ఎప్పుడూ వదిలి వెళ్ళనని ఒట్టేసి చెప్తాను గుండె వేగంగా కొట్టుకుంది ఎవరు మృదువుగా స్త్రీ కంఠస్వరం కీర్తి ఎదురుగా చూస్తూ నిచ్చేష్ఠురాలైంది ముఖం మీద చెదిరిన కుంకుమతో నలిగిన చీరతో నిద్ర సరిగా లేక ఎర్రబడిన కళ్ళతో తెల్లగా నాజూకుగా ఉన్న ఓ అందమైన యువతి తలుపు ఓ చేతితో ఓరగా తెరిచి పట్టుకుని ప్రశ్నార్థకంగా చూస్తూ వాసు ఆ రెండు అక్షరాలు పలికేందుకు సాయశక్తులు కూడా తీసుకోవాల్సి వచ్చింది వాసు కోసమా ఈ సమయంలో సందేహంగా అంటూనే వంశీ వెళ్ళి డాడీని పిలువు అంది కీర్తి అప్పుడే చూసింది ఆమె ప్రక్కనే చీర కొంగు పట్టుకొని కళ్ళు నిలుముకుంటూ మమ్మీ అంటూ ఉన్న బాబును బాబు కీర్తిని చూడలేదు ఎందుకో మూడింటికి లేచి ఏడుపండి ఆకలేమో అని పాలు కాచి ఇచ్చానో అందువల్ల మేలుకునే ఉన్నాము బాబు లోపలికి వెళ్ళాడో ఉన్నట్లుండి తలుపు ఊరగా తీసి నిల్చొని ఉన్న ఆమె నడుము చుట్టూ ఓ చేయి చుట్టేసి లోపలకు లాక్కుంటూ గబుక్కున్న తలుపు దడాలున వేసింది క్షణంలో సగంసేపు కీర్తికి తన కళ్ళు తననే మోసం చేశాయేమో అనిపించింది చామన ఛాయలో పలుచగా ఉన్న వెంట్రుకలతో అది చేయి తను నిల్చున్న చోటే భూమి చీలిపోతే తన అందులో కూరుకుపోతే కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఒక్క క్షణం కూడా అక్కడ ఆగడానికి మనస్కరించలేదు గబగబా పరిగెత్తుతూ లిఫ్ట్ దగ్గరకు వచ్చి ఎక్కుతుంటే వెనుక తలుపు తీసిన చప్పుడు ఆ వెంటనే ఆమె స్వరం ఏదీ ఈమె ఇక్కడే ఉండాలి అంటూ లిఫ్ట్ దిగి గబగబా పరుగు తీసింది గేట్ దగ్గరకు వచ్చేటప్పటికీ క్యాబ్ డ్రైవర్ వాచ్మెన్తో మాట్లాడుతూ కనిపించాడు రైల్వే స్టేషన్కు వెళ్ళాలని చెప్పి కారు ఎక్కేసింది వస్తావా రావా అని అడిగే టైం లేదన్నట్లు వాచ్మెన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు కారు మలుపు తిరిగేటప్పుడు వెనుక అద్దంలో నుంచి వెనక్కి చూసిన కీర్తికి లుంగితో ఉన్న వాసు వాచ్మెన్ దగ్గర నిల్చొని ఏదో మాట్లాడుతూ కారు వైపే చూస్తూ ఉండడం కనిపించింది అదృష్టం స్టేషన్కు రావడంతోనే ట్రైన్ రెడీగా ఉంది టీసీతో మాట్లాడవచ్చని ట్రైన్ ఎక్కేసింది రైలు బయలుదేరే వరకు గుండెదడ వాసు వచ్చేస్తాడేమో అని రాలేదు తన పిచ్చి కానీ ఎందుకు వస్తాడు కిటికీలోంచి బయటకు చూస్తున్న కీర్తికి గుండెలో సన్నని మంట ఎందుకిలా జరిగింది బావను కలలోనైనా ఇలా ఊహించుకోలేదే ఎందుకిలా చేశాడు బావలో అందం కంటే ఆకర్షణ ఎక్కువ ఎప్పుడూ నవ్వుతూ ఉండే కళ్ళు నవ్వినప్పుడు కూడా తన కంటే ముందు కళ్ళు నవ్వుతాయి కాలేజీకి తనను తీసుకువెళ్లేందుకు వచ్చినప్పుడు తన ఫ్రెండ్స్ కూడా మీ బావ బాగుంటాడే కీర్తి అనేవారు బావకు ఎప్పుడైనా నా ఫ్రెండ్ ఇలా అంది అంటే అస్సలు పట్టించుకునేవాడే కాదు ఆ అమ్మాయి ఎవరిని కూడా అడిగేవాడు కాదు నీ ముఖం అని నవ్వేసేవాడు అలాంటివాడు ఇలా పెళ్ళయ్యాక ఒంటరితనం భరించలేకపోయాడా అయినా ఎవరైనా ఇలా చేస్తారా బావా ఇలా చేశావు వేదనతో గుండె బరివెక్కుతోంది మేరే నుంచి ఫోను కీర్తి ఎక్కడ నువ్వు మీ బావ రెండుసార్లు ఫోన్ చేశాడో నేను తీయలేదు నిన్ను అడిగి మాట్లాడదామని ఏమైంది ఇంకా చేరలేదు జర్నీలోనే ఉన్నావా లేదు తిరిగి వస్తున్నాను నీరసంగా ఇచ్చింది తిరిగి వస్తున్నావా అసలేమైందే మీ బావ మరలా ఫోన్ చేస్తే తీయమంటావా ఏం చెప్పమంటావు కీర్తి చచ్చిపోయిందని చెప్పవే ఫోన్లోనే బోరున ఏడ్చేసింది కంపార్ట్మెంట్లో ఎవరూ లేకపోవడం మంచిదైంది కీర్తి కీర్తి ఏమైంది నాకు కంగారుగా ఉంది జర్నీలో ఉంటానంటున్నావు నీకు సిగ్నల్ పోతే నా గుండె ఆగిపోతుంది ముందు నువ్వు క్షేమంగా నా దగ్గరకు వస్తావుగా చెప్పు మేరీ ఆందోళన తారాస్థాయికి చేరుకుంది ఒక్క క్షణంలో తాను తమాయించుకుంది వచ్చేస్తాను ఏం భయపడకు ఫోన్ చేస్తే తీయకు ఫోనా ఎవరు ఓ వాసునా సరే తీయన్లే నువ్వు క్షేమంగా రా చాలు ట్రైన్ దిగేసరికి ప్లాట్ఫారం మీద వెతుకుతూ వస్తున్న మేరీ కనిపించింది కీర్తిని చూడగానే పరుగు తీస్తూ దగ్గరకు వచ్చింది అమ్మయ్యా వచ్చావా కీర్తిని దగ్గరగా వచ్చి కౌలించుకుంది కీర్తి పెదవి బిగువున దుఃఖాన్ని అణచిపెట్టింది ఇద్దరూ ఇంటికి వచ్చే వరకు ఏం మాట్లాడుకోలేదు ఇంటికి వచ్చాక కూడా కీర్తి ఏమీ చెప్పకపోవడంతో ఏం జరిగింది కీర్తి వాసు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు చెప్పవు అసలు వెళ్ళావా వాసును కలిశావా మేరీ ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు ఏం చెప్పాలి భర్త గురించి ఇలాంటి విషయాలు ఏ స్త్రీ అయినా చెప్పుకోగలదా కీర్తి మనస్సు శూన్యంగా ఉంది మెదడు ఆలోచించడం మానేసింది నువ్వు చెప్పకపోతే నేను వాసును అడిగేస్తాను ఏం జరిగిందో చెప్పక నీలో నువ్వే బాధపడితే ఎలా చెప్పు మేరీ ఫోన్ చేతిలోకి తీసుకుంటూ అంది కీర్తి గబుక్కున్న మేరీ చేతిలో ఫోన్ లాక్కుని నువ్వు తనకు ఫోన్ చేశావంటే నా మీద ఒట్టే అంది ఆగ్రహంగా మేరీ నిర్గాంతపోయింది ఇంతకుముందు కీర్తి బెంగళూరు వచ్చినప్పుడు కీర్తిలో వాసు పట్ల కోపాన్ని చూసింది కానీ అందులో ఎక్కువగా కీర్తి అభిమానమే కనిపించేది ఇప్పుడు కీర్తిలో ఎక్కడో వాసు పట్ల తొంగి చూస్తున్న అసహ్యం కనిపిస్తోంది సరి సరే నేను ఫోన్ చేయను నువ్వు అంత ఇబ్బంది పడే విషయమైతే ఇక నిన్ను ఏమీ అడగను కూడా కానీ నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకూడదు మందులు కరెక్ట్గా వేసుకోవాలి టైంకు తినాలి మీ మధ్య ఏం జరిగినా అవన్నీ తర్వాత ఆలోచించవలసినవి ఇప్పుడు మాత్రం మొత్తం నీ దృష్టంతా కడుపులో ఉన్న బేబీ మీదే ఉండాలి నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది మేరీ చెప్తుండగానే కీర్తికి అంతవరకు మర్చిపోయిన విషయం ఏదో గుర్తుకు వచ్చినట్లయింది ఓ రోజు క్రితం వరకు ఏ బంధం అయితే వాసును తనను విడదీయరానిదని భావించిందో అదే బంధం ఇప్పుడు భారంగా అనిపిస్తోంది మేరీ వైపు ఆవేదనగా దీనంగా చూసింది విన్సెంట్ను తన బిడ్డకు దూరం చేసిన పాపం అనుకుంటాను మేరీ నా కడుపులో బిడ్డ ప్రపంచాన్ని చూడకముందే తండ్రిని దూరం చేసుకుంటోంది మేరీ గబుక్కున తన చేతితో కీర్తి నోటిని మూసేసింది అవేం మాటలు కీర్తి అలా మాట్లాడకు లక్షణంగా ఉన్నవాడిని పట్టుకుని అలా అంటున్నావు ఎంత కోపముంటే మాత్రం మేరీ గట్టిగా కోపంగా కసిరింది తన నోటిని మూసి ఉన్న మేరీ చేతిని తన రెండు చేతులతో తీసి అందులో ముఖం దాచుకుంటూ ఒక్కసారిగా బోరుమంది అప్పటి వరకు కోపం మాటను దాగిన దుఃఖం ఒక్కసారిగా కట్టెలు తెంచుకుంది మేరీ కీర్తిని దగ్గరకు తీసుకుంది తన దగ్గరకు వచ్చిన మొదటి రోజు బాధపడమే చూసింది ఆ తర్వాత ఏ రోజు తను పైకి బాధపడగా చూడలేదు ఎన్ని రోజుల నుంచి కూడా ఏ రోజు బాధపడుతున్నట్లుగా కనిపించేది కాదు కీర్తి ఏమైంది వాసును అడిగితే విషయం తెలుస్తుందేమో కానీ కీర్తి ఒప్పుకోవడం లేదు కీర్తికి బ్రతిమాలి టిఫిన్ తినిపించి కీర్తిని ఆఫీస్కు లీవ్ కోసం మెయిల్ పెట్టమని చేసి తను ఆఫీస్కి వెళ్ళింది కీర్తి హైదరాబాద్కు రోజు వాసు కీర్తి గదిలో పడుకొని నిద్రపోయాడు సౌమ్య కిషోర్ బాబుతో వాసు గదిలో పడుకున్నారు నాలుగు గంటలు అవుతున్నప్పుడు బాబు వాసు గదిలోకి వచ్చి డాడీ డాడీ చెయ్యి పట్టి లాగుతున్నాడు వాసు నిద్రలోంచి మేల్కొన్నాడు రాత్రి ముకుందరావు అంకుల్కు గుండెలో నొప్పిగా ఉందంటే హాస్పిటల్లో చేర్చి బాగా లేటుగా వచ్చాడు అందువల్ల నిద్రమత్తు వదలనట్లే ఉంది ఏమిటి నాన్న ఎందుకు అప్పుడే లేచావు లేచి వాడిని మంచం మంచంపైకి తీసుకున్నాడు మమ్మీ అంటూ చెయ్యి పట్టి లాగుతూ గది బయటకు చూపించసాగాడు మమ్మీ నన్ను పిలుస్తున్నారా ఎందుకు సరే పదా అంటూ లేచి వచ్చాడు మెయిన్ డోర్ దగ్గర కిషోర్ సౌమ్య నిల్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు వాసుని చూడగానే సౌమ్య లేచారా ఇప్పుడే ఎవరో ఒక అమ్మాయి మీకోసం వచ్చింది బాబు మిమ్మల్ని పిలిచేలోపు వెళ్ళిపోయింది ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు వెళ్ళిపోయిందో అంది అమ్మాయా వాసు సాలోచనగా అన్నాడు అంటే పెళ్ళైనట్లే ఉంది మెడలో నల్లపూసలు ఉన్నాయి సౌమ్య చెప్తూ ఉండగానే వాసు గుమ్మానికి అడ్డుగా ఉన్న వాళ్ళిద్దరినీ కాస్త ప్రక్కకు జరగండి అంటూనే పరుగుతీశాడు లిఫ్ట్ రావడం ఆలస్యమవుతుందేమోనన్నట్లు రెండు మెట్లు ఒక్కసారిగా దిగుతూ గేటు దగ్గరకు పరిగెత్తాడో అప్పుడే ఓ ట్యాక్సీ గేటు ముందు నుంచి కదిలింది వాచ్మెన్ను ఇప్పుడు మేడం వచ్చారా అని అడగగానే అవును సార్ కీర్తి మేడం వచ్చారు ఇప్పుడే అదిగో ఆ ట్యాక్సీలో వెళ్ళారు అన్నాడు వాసు వైపు వింతగా చూస్తూ వాసు మరలా ఫ్లాట్కు వెళ్ళి బైకు తాళాలు తీసుకుని క్రిందకు వచ్చి సెల్లార్లో బైక్ తీసుకొని స్టార్ట్ చేసి ముందు కురికించాడో రైల్వే స్టేషన్కే వెళ్ళి ఉంటుందనుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్ళి బైక్ పార్క్ చేసి పరుగులు తీశాడు అప్పుడే ఓ ట్రైన్ వెళ్ళినట్లుంది స్టేషన్ చాలా వరకు ఖాళీగా ఉంది ప్లాట్ఫారంలన్నీ గాలించాడు ఎక్కడా లేదు మెట్లు ఎక్కడం దిగడంతోనో టెన్షన్తోనో ఊపిరి ఆడనట్లయింది గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఓ బెంచ్ మీద కూలబడ్డాడు ఆయాసం తగ్గే వరకు కూర్చొని ఆశ చావక మరోసారి ప్లాట్ఫారం అంతా తిరిగి చూసి అప్పుడే గుర్తుకు వచ్చినట్లుగా మేరీకి ఫోన్ చేశాడో రింగ్ అవుతోంది తీయడం లేదు రెండుసార్లు ట్రై చేసి ఇక ఆగిపోయాడో కీర్తి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా తన కోసమే ఇక్కడ ఉండిపోయేందుకే వచ్చి ఉంటుంది అంత సడన్గా తను వచ్చే వరకు ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయింది తన అసలు బయటే ఎందుకు నిల్చుంది తన ఇల్లే కదా తనెందుకు స్వతంత్రంగా లోపలికి రాలేదు ఎంత ఆలోచించినా వాసు ఊహకు అందడం లేదు జేబు తడుముకున్నాడు పర్సు తీసుకురాలేదు కుళాయి దగ్గరకు వెళ్లి దోశలతో నీరు పట్టుకుని తాగాడు ముఖం మీద కాస్త నీళ్లు చల్లుకున్నాడు ఇల్లు చేరేసరికి ఎనిమిదిన్నరైంది ఇంటికి వచ్చి సోఫాలో కూలబడిన వాసును కాసేపు చూస్తూ ఉండిపోయారు కిషోర్ సౌమ్య ఇద్దరూ కాసేపయ్యాక సౌమ్య అంతా వివరించి చెప్తుంటే వాసు ఏంటి మీరు తలుపేశారా ఎందుకు అన్నాడు నాకు తెలియదు వాసుగారు ఎవరో బయట ఉన్నారని అప్పుడే ఎందుకు లేచావన్నట్లుగా తనను చుట్టూ చేయి వేసి లాగి తలుపు నెట్టాను అన్నాడు కిషోర్ వాసుకు ఏదో అర్థమవుతున్నట్లుగా ఉంది మిమ్మల్ని కీర్తి చూసిందా అడిగాడు కిషోర్ను ఊహో నేను తలుపు చాటు ఉన్నాను కదా ఆవిడను కూడా నేను చూడలేదు అర్థమైంది వాసు రెండు చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే